షెరు క్లాసిక్ ఇటలీ, ఇది ఒక ఐఎఫ్బిబి ప్రో షో. ఈ ప్రో షోలో విన్ అయిన పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అలీ బిలాల్. ఈ షెరు క్లాసిక్ ఇటలీలో ఫస్ట్ ప్లేస్ని సాధించిన అలీ బిలాల్. కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్తో అలీ బిలాల్ ఫస్ట్ వచ్చాడు. సెకండ్ ప్లేస్ వచ్చిన యూసఫ్ పోజింగ్ రొటీన్ని చూద్దాం. రౌండెడ్ షోల్డర్స్, వైట్ చెస్ట్, విజిబుల్ యాప్స్ అండ్ క్లియర్ కండిషన్తో యూసఫ్ సెకండ్ ప్లేస్కి వచ్చాడు. యూసఫ్ ఫస్ట్ ప్లేస్కి అర్హుడైన కాంట్రవర్షియల్ జడ్జ్మెంట్తో సెకండ్ ప్లేస్ వచ్చాడు. నేరో పాయింట్స్తో యూసఫ్ ఫస్ట్ ప్లేస్ని కోల్పోయాడు. బిలాల్ కంటా యూసఫ్ కొంచెం కండిషన్తో వచ్చుంటే టైటిల్ యూసఫే విన్ అయ్యేవాడు. ఈ మొత్తం కాంపిటీషన్లో టాప్ ప్లేయర్ ఫర్క్నర్. ఫుల్ బాడీతో, మజిల్ బెల్లీస్తో, స్ట్రాంగ్ బ్యాక్ అండ్ నారో వేస్ట్తో ఫర్క్నర్ థర్డ్ ప్లేస్ని సెక్యూర్ చేసుకున్నాడు. మన ఇండియన్ ప్లేయర్స్ అయిన నిశాంత్ బన్సల్ అండ్ మనోజ్ పాటిల్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. నిశాంత్ బన్సల్ స్ట్రాంగ్ బ్యాక్తో సెవెంత్ ప్లేస్ సెక్యూర్ చేయగా, మనోజ్ పాటిల్ ల్యాక్ ఆఫ్ కండిషన్తో నైన్త్ ప్లేస్ సెక్యూర్ చేశాడు. టోటల్ 26 ప్లేయర్స్ ఉండగా మన ఇండియన్స్ టాప్ 10లో ఇద్దరు ప్లేస్ సాధించారు. ఫర్దర్ బాడీ బిల్డింగ్ న్యూస్ గురించి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.